हाय फ्रेंड्स, वेलकम टू श्रीता वंटिल्लु। ईरोज़ नेनु मीकु ओक इंस्टेंट ब्रेकफास्ट रेसीपी चूपिंचबोतुन्नानु। मीकु इंट्लो दोस पिंड गानी इडली पिंड गानी एमी लेनप्पुडु अप्पटिकप्पुडु रवतो मरियु अटुकुलतो ई विधंगा अट्लु चेसुकोंडि। चाला चाला टेस्टीगा उंटायि, चाला सॉफ्ट्गा उंटायि। इंदुलो सोडा वेसम अवसरं लेदु, जस्ट केवलं ओक 15 मिनिट्स लो रेडी अयिपोतायि अन्नमाट। चाला सॉफ्ट्गा उंटायि। इंदुलो कांबिनेशन गा नेनु పుదీనా టమాటో చట్నీ చూపిస్తున్నాను। ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది। ఈ చట్నీ అనేది బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకే కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట। మీరు ముందుగా శ్రీత వంటిల్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది। మనం ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం। బ్రేక్ఫాస్ట్ రెసిపీకి నేను ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను। అటుకుల్ని ఒకసారి వాటర్ తో వాష్ చేసుకోవాలి। ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో 1.5 కప్పు రవ్వ వేసుకోవాలి। ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ వేసుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి। తగినన్ని వాటర్ వేసుకొని వీటన్నిటిని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి। కొంచెం పిండి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చు, మరి ఎక్కువ వాటర్ వేయకుండా లిమిటెడ్గా వాటర్ వేసుకోవాలన్నమాట। కొంచెం గట్టిగానే కలుపుకోవాలి। దీని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం। ఒక కప్పు అటుకులకి 1.5 కప్పు రవ్వ తీసుకోవాలి, 1 కప్పు పెరుగు తీసుకోవాలి। మీరు పెరుగు వద్దనుకుంటే ఓన్లీ వాటర్తో కూడా నానబెట్టుకోవచ్చు। 10 మినిట్స్ అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి। తగినంత సాల్ట్ వేసుకొని మరి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత సెపరేట్ బౌల్లో తీసుకుందాం। మరి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు। ఈ విధంగా పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఈ బ్యాటర్ని వేసుకోవాలి, కొంచెం మందంగానే వేసుకోవాలి, మరి పలచక కాకుండా। చూసారా మంచి హోల్స్ వచ్చేసాయి। దీంట్లో సోడా కూడా వేయాల్సిన అవసరమే లేదు, ఈనో కానీ సోడా కానీ వేయాల్సిన అవసరమే లేదనమాట। చుట్టూరు ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। చూసారా మంచి కలర్ వచ్చేసింది కదా। ఇవి వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, మన ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏం లేనప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట। చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి। రెండు వైపులా బాగా కాలిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి। అదేవిధంగా అన్నిటిని చేసుకోవాలి। మీకు రొటీన్ బ్రేక్ఫాస్ట్లు తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా కొంచెం వెరైటీగా చేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట। సోడా కూడా ఏమి వేయకుండా అప్పటికప్పుడు మెత్తటి అట్లు చేసుకోవచ్చు అనమాట। దీంట్లో నేను కాంబినేషన్గా పుదీనా టమాటో చట్నీ చూపిస్తున్నాను। చూసారా అట్లు రెడీ అయిపోయాయి కదా। ఇవి చూస్తే సన్న సన్న హోల్స్ వచ్చేసాయి, మనం మామూలుగా బాగా పులిస్తే వస్తాయన్నమాట, అంటే సోడా వేస్తే కూడా అలా వస్తాయి। నేను ఇక్కడ సోడా వేయకపోయినా మంచి హోల్స్ వచ్చేసాయి, చూసారా చాలా సాఫ్ట్గా ఉంటాయి। ఇప్పుడు మనం పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం। ఈ చట్నీకి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి। నేను ఇక్కడ 10 పచ్చిమిర్చి తీసుకున్నాను। ఈ పచ్చిమిర్చిని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం। పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకుందాం। అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 3 టమాటోస్ని మగ్గబెట్టుకుందాం। నేను ఆయిల్ కొంచెం తక్కువే వేస్తున్నాను, మీరు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి।
త్రీ టమాటోస్ తీసుకొని వీటిని కొంచెం కొంచెం సేపు అంటే ఒక టూ మినిట్స్ మగ్గబెట్టుకుందాం. ఇవి మగ్గే లోపల మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి వీటిని మిక్సీ జార్లో తీసుకుందాం. తర్వాత అందులో వేయించిన పల్లీలు హాఫ్ కప్ వేస్తున్నాను. నానబెట్టకుండా కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను. చింతపండు ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. తగినంత సాల్ట్ వేసుకొని రెండింటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల టమాటోస్ మగ్గిపోయాయి కదా, పుదీనా నేను ఒక కట్ట తీసుకున్నాను. ఆ పుదీనాను కూడా వేసేసుకొని ఎక్కువసేపు కుక్ చేసిన అవసరం లేదు, జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట. పుదీనాని ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. పుదీనా బాగా మగ్గిపోయింది కదా స్టవ్ కట్టేసి, దీన్ని ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ రైస్లోకి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ దోశల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ ట్రై చేసి చూడండి, మీ అందరు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.